ఇలాఖ కొడంగల్ను అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొడంగల్ నియోజకవర్గ అభివృద్దికై ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారిని నియమించింది. వారం రోజులుగా రాష్ట స్థాయి ఉన్నతాధికారులు కొడంగల్లో కలియతిరుగుతూ చేపట్టాల్సిన పనులపై దృష్టి సారించారు. దశాబ్దాలుగా అభివృద్దికి ఆమల దూరంలో ఉన్న ఈ నియోజకవర్గ రూపురేఖలు మారబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ అభివృద్దిపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కడాకు ఏర్పాటు చేస్తూ రాష్ట ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సీనియర్ ఆర్డీఓ వెంకటరెడ్డిని కాడా ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించింది. వాస్తవానికి వికారాబాద్, నారాయణపేట జిల్లాల పరిధిలో ఉన్న నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ది దిశగా తీసుకువెళ్లాలి అంటే సమన్వయ లోపం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే పూర్తిగా వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ అధ్యక్షతన కొనసాగనుంది. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్ను దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా చేస్తానని ప్రకటించారు. దీనిలో భాగంగా సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొడంగల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు ఆయన్ను కలిశారు. కొడంగల్ అభివృద్దిపై పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆ మరుసటి రోజే ప్రజాపాలన వ్యతిరేక ప్రత్యేక అధికారి పూర్వపు నారాయణపేట కలెక్టర్ దాసరి హరిచందన కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అనంతరం సీనియర్ ఐఏఎస్ అధికారులు నియోజకవర్గంలో పర్యటించారు. వికారాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో కొడంగల్ అభివృద్ది కోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ ను రూపొందించనుంది. కొడంగల్లో మౌలిక సదుపాయాల కల్పన, సీసీ రోడ్లు, డ్రైనేజ్ వాటర్ సప్లై స్కీమ్స్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైటింగ్, ఉపాధి కల్పన, జీవనోపాధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, అలాగే విద్య, వైద్యం, పారిశ్రామికీకరణ, వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్దిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టబోతోంది. అలాగే రైల్వే లైన్ ఏర్పాటు, సిమెంటు కర్మాగారం, కొడంగల్ నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు గతంలో విడుదల చేసిన 69 జీవో అమలు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీవో ద్వారా కొడంగల్ నియోజకవర్గ నాయకులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక సరిహద్దునున్న కొడంగల్ నియోజకవర్గం దశాబ్దాల పాటు అభివృద్దికి ఆమడ దూరంలోనే ఉంది. కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో పాటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో కొడంగల్ రూపురేఖలు మారిపోతాయి అన్న ఆశాభావం నియోజకవర్గ ప్రజల్లో ఉంది.